Alcara Soft Water Conditioner Solution for Hot Water Problems. Call 93-990-6356. Namastestu Mahamaye Shri Pite Surapujite Shankha Chakra Gadahaste Mahalakshmi Namostute. Istinamma Vayanam. Puchukunnanamma Vayanam. Istinamma Vayanam. పుచ్చుకున్నానమ్మా వాయనం. ఇస్తినమ్మ వాయనం. తీసుకున్నానమ్మా వాయనం. నా వాయనం తీసుకున్నది ఎవరమ్మా? గౌరీ పార్వతి. నా వాయనం తీసుకున్నది ఎవరమ్మా? గౌరీ పార్వతి. నా వాయనం తీసుకున్నది ఎవరమ్మా? గౌరీ పార్వతి. కోరి తినమ్మ వరం. తథాస్తు, నీ అభీష్టం నెరవేరుగాక. నమస్కారం అమ్మా. సౌభాగ్యవతి భవ. ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. సౌభాగ్యానికి నీవు నాకు ఇచ్చినటువంటి ఈ గౌరవం, ఈ మర్యాద ప్రతి స్త్రీ కూడా పొందాలని, వాళ్ళు వీళ్ళు అని కాకుండా ఈ గౌరవం ప్రతి స్త్రీకి అందాలని కోరుకుంటూ, ఈ గౌరవం అందరిది, భర్త ఉన్నవాళ్ళ లేని వాళ్ళ అని కాకుండా ప్రతి స్త్రీకి చెందుగాక ఈ వాయిన. నమస్కారం, ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ మనందరికీ ఎంతో ఇష్టమైన, మనందరం ఇష్టపడే భారతీయ సత్యవాణి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. జై శ్రీరామమ్మ. జై శ్రీరామ్ బంగారం. ఎలా ఉన్నారమ్మా? నేను బాగానే ఉన్నాను, కానీ ఈరోజు నువ్వు నాకు ఈ శ్యామలాదేవి వ్రతం చేసుకుని వాయనం తెచ్చి ఇచ్చావు చూడు, మనసు ఒకలాంటి భావానికి, అనుభూతికి లోనైంది. అంటే ఆ జగన్మాత అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో అర్థమైంది. ప్రతిరోజు నేను నిత్యాగ్నిహోత్రం చేస్తున్నప్పుడు 3 సార్లు శ్యామలాదేవి మంత్రంతో హవిస్సు వేస్తాను. మళ్ళీ సురేఖ రూపంలో వచ్చి నాకు ఈ రోజున ఇలా పసుపు కుంకుమలు సమర్పించడం అనేది అమ్మ యొక్క అనుగ్రహంగా భావిస్తున్నాను తల్లి. ముఖ్యంగా నువ్వు ఆలోచించిన విశాలమైనటువంటి ఆలోచనతో వచ్చావు. వీళ్ళకి పసుపు కుంకుమలు ఇవ్వచ్చునా, చీర పెట్టవచ్చునా, వాయనం ఇవ్వచ్చునా అనే దాన్ని పక్కన వేసేసి ధైర్యంగా నాకు తెచ్చావు చూడు. ఇది నేను నేనే కాదు, ప్రతి స్త్రీ కూడా ఇటువంటి ఆదరణ పొందాలని, ఆమె రకమైన భరోసా ఇవ్వాలని, ఆ తల్లి కూడా ఆ రకమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆనందంతో మళ్ళీ 10 ఏళ్ళు బ్రతికేటట్టుగా ఆమెకు ఒక ఎనర్జీ ఇవ్వాలని నేను నీ ద్వారా నేను కోరుకుంటున్నాను తల్లి. ధన్యవాదాలు. భగవంతుడు నేను చల్లగా చూడాలమ్మా. అమ్మ మీరు పెద్దవాళ్ళు, మీరు ధన్యవాదాలు అనే పెద్ద మాట నాకు చెప్పకూడదమ్మా. ఇది అమ్మవారి సంకల్పం, అందుకే ఈ ఇంటికి ఆ చీర సారే వచ్చింది అని నేను భావిస్తున్నానమ్మా. ఒక మనిషికి ఆలోచన కల్పించేది కూడా అమ్మవారే అని అంటారు. నాకు నవరాత్రులు చేస్తున్న సమయంలో నాకు అసలు ఆలోచన లేదమ్మా. చివరి రోజు నేను సారీ ఎవరికి ఇస్తానో కూడా నాకు అసలు తెలీదు. నేను అనుకున్నాను చివరి రోజు, నాకు ఇప్పటికిప్పుడు అనిపించింది ఇవాళ అనుకున్నాను. మీరు వెంటనే నాకు మీ టైం అవైలబుల్ అని చెప్పటం, మీకు వచ్చి నేను ఇవ్వటం, ఇదంతా కూడా అమ్మవారి అనుగ్రహం, సంకల్పం అమ్మా. అంతే, అమ్మవారి యొక్క సందేశం కూడా, అవని యొక్క సందేశం కూడా నీ ద్వారా పంపించిందని నేను అనుకుంటున్నాను. అయి ఉండొచ్చమ్మా. మనం ఏదో అంటారు చూడండి, ఓన్లీ ఈ జగన్నాటకంలో పాత్రధారులం. అయితే అమ్మ, ఎటు టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నానమ్మ. ముందు ఈ విషయం మాట్లాడిన తరువాత మనం మిగతా డిస్కషన్ పెడదామమ్మ. చెప్పు తల్లి. అమ్మ, పూర్వ సువాసినులకి ఒక వ్రతానికి వెళ్ళినా కూడా, ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతున్న సమయంలో కూడా వాళ్ళకి అందాల్సిన గౌరవం అందుతోందా అమ్మ? అందడం లేదు. నువ్వు ఒక మాట అన్నావు ఇప్పుడు, అసలు నువ్వు ఆ మాట ఎందుకన్నా? పూర్వ సువాసిని ఎందుకు వాడావు? అంటే నేను విన్నది నాకు తెలిసింది చెప్తానమ్మా, ఇది కరెక్టా రాంగా కూడా నాకు తెలీదు. నేను అది కూడా ఒప్పుకోను. పూర్వం సువాసిన అయినప్పుడు ఇప్పుడు సువాసిన కాకుండా ఎలా పోతుందో నాకు అది ముందు ఆన్సర్ చెప్పమన్నాడు ఎవరినైనా. ఏమ్మా, అమ్మ ఎప్పుడు అమ్మే. నాన్నగారు పోయిన తర్వాత అమ్మ ఇప్పుడు కాకుండా పోతుంది. సువాసిన అంటే ఏమిటి అసలు? అక్కడ మంచి మనసు కలిగినది అని అర్థం. ఆ మంచి మనసు కలిగినది తండ్రి భర్త పోయిన తర్వాత ఆ మంచి మనసు మారిపోతుందా? కాదు.
అందుకని పూర్వ సువాసిని అనే పదం కూడా ఎవరు పెట్టారు, ఎవరికి ఉంది అధికారం అనడానికి? మరి పురుషుడిని ఏమంటున్నారు, భార్య చనిపోయిన తర్వాత? ఇప్పుడు పురుషుడిని కూడా మరి ఆ విధంగానే ట్రీట్ చేయాలిగా, మరి పురుషుడిని ఎందుకు ట్రీట్ చేయడం లేదు, స్త్రీని ఎందుకు ట్రీట్ చేస్తున్నారు? తనకి తానుగా 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూడా గ్యాప్ ఉన్నటువంటి పురుషులకి ఇచ్చి పెళ్లి చేస్తే అతను ముందు చనిపోతాడని తెలుసు వయసు పెరిగిన తర్వాత, దానికి కూడా సిద్ధపడి ఆవిడ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నప్పుడు భర్త ముందు వెళ్ళిపోతాడని తెలిసి స్త్రీలందరూ ఒప్పుకుంటున్నారుగా పెద్దవాడిని పెళ్లి చేసుకోవడానికి. అందుకు ఆవిడ మరింతగా గౌరవం పెంచాలా, ఆవిడని అవమానించాలా? పెంచాలి. అందుకని గౌరవం పెంచింది శాస్త్రం. అది అర్థం చేసుకోకుండా ఎవడెవడో మాట్లాడని అట్లాంటివన్నీ తీసుకుని సమాజాన్ని బాధ పెట్టడమా? అదేనా ఇతర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని శ్లోకాలు వల్లించడమేనా? ఏమిటి స్త్రీని గౌరవించడం? అలాంటి పేరెంటానికి వెళ్ళినప్పుడు, పిలిచినప్పుడు, 10 మంది కూర్చున్నప్పుడు, ఆ తల్లి అక్కడ కూర్చుని వ్రతమంతా వీక్షిస్తున్నప్పుడు అందరికీ తాంబూలాలు ఇచ్చి ఆ తల్లి చేతిలో తాంబూలం పెట్టకపోతే, బొట్టు పెట్టకపోతే ఆ తల్లిని బాధ పెడితే అక్కడ వ్రతం నీకు సఫలీకృతం అవుతుందా? ఇది చెప్పమనండి ఎవరినైనా. నాకు ఒక మనసును బాధ పెట్టేటటువంటి పూజ, ఒక మనసును కించపరిచే పూజ, అవమానపరిచే పూజ, పూజ ఎలా అవుతుంది చెప్పు తల్లి? దీనికి ఆన్సర్ చెప్పమనండి ఎవరినైనా నన్ను. ఆ తల్లి మనసులో ఎంత బాధపడుతుంది ఆ సమయంలో, అది ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారు? మన గుడికి వస్తారు చాలామంది, నేను బొట్టు పెడుతున్నప్పుడు గబుక్కన తల ఇలా వెనక్కి అంటే నేను చాలామందిని తప్పు, ఎప్పుడు మీరు అట్లా వెనక్కి పెట్టకండి తల, ముందుకు వచ్చి పెట్టించుకోండి అమ్మా, ఇది అందరికీ అర్హత ఉంది బొట్టు పెట్టించుకోవడానికి. ఎవరు సృష్టించిన బొట్టు ఇది? భర్త వచ్చి కొత్తగా క్రియేట్ చేశాడా? చిన్నప్పటి నుంచి మనం పెట్టుకోవాల్సిన బొట్టు ఎందుకు పెట్టుకుంటున్నాం? గాజులు ఎందుకు? దాని వెనుక ఒక పరమార్థం ఉంది. అది మానస సరోవరం, అక్కడ త్రివేణి సంగము, అక్కడ భగవంతుడు ఉంటాడు, ఆజ్ఞాచక్రం ఉంటుంది. బొట్టు అనేది పురుషులు పెట్టుకుంటారు, స్త్రీలు పెట్టుకుంటారు. ఆ తర్వాత ఆ విషాదమైన ఉషణ వదనాన్ని చూస్తే ఇంట్లో వాళ్ళందరికీ మనసు బాధ కలుగుతుందిగా. ఇంట్లో వాళ్ళందరినీ సంతోష పెట్టడానికి ఉంటామా, మన అందరినీ బాధ పెట్టడానికి ఉంటామా? భర్త చనిపోయిన తర్వాత ఆ భర్త మూర్తి ఇంకా పెరిగి ఆవిడ హృదయలో మరింత పెద్ద స్థానాన్ని సంపాదిస్తాడు తప్ప, పోయిన తర్వాత ఆమె నిర్లిప్తంగా ఉండాల్సిన అవసరమే లేదు. ఆ జ్ఞాపకాలతో ఉంటుంది. జీవితంలో ప్రయాణం చేసాం అంతవరకు, రైల్లో ప్రయాణం చేసి ఎవరు స్టేషన్ వస్తే వాళ్ళు దిగిపోతారు. ఇది కదా మనకు ఆధ్యాత్మికత తత్వం మనకు నేర్పింది, సమాజంలో అందరినీ కించపరచుకోవడానిక, అటువంటి తల్లులను బాధ పెట్టడానికి. ఇది కరెక్ట్ కాదమ్మా. ఆ పూర్వ సువాసిని అనే పేరు కూడా ఎవరు వాడక్కర్లేదు, మనకేం అట్లాంటి టైటిల్స్ ఎవరు ఇవ్వక్కర్లేదు కూడా. ఏంటి వీళ్ళిచ్చేది మనకు టైటిల్స్? ఏమిటా పూర్వ సువాసిని? ఇప్పుడు కాదా? ఆవిడ ఎప్పుడు సువాసినే, ఆవిడ ఎప్పుడు శ్రీమతే, ఆవిడెప్పుడు సౌభాగ్యవతి, ఆవిడ ఎప్పుడు సుమంగళే. లాస్ట్ టైం నీకు చెప్పినట్టు గుర్తు నాకు, బృహత్ సంహితలో వరాహమిహిరుడు చెప్పినటువంటి 17 శ్లోకాలు కనుక చదివితే అర్థం చేసుకుంటే ఆయన ఏం చెప్పాడో మనకు అర్థమవుతుంది. ఎక్కడ చెప్పలేదే సర్వము సారవంతమే ఆవిడ, ఆవిడ ఎప్పుడు సుమంగళే అనే చెప్పాడు ఆయన. మరి అది చదివి మరి ఇదెందుకు చేస్తున్నారు? భగవంతుడు మంచిగా బ్రతకమని, వేదాలు మంచిగా బ్రతకమని, తోటివాడిని ప్రేమించమని, తోటి స్త్రీని ప్రేమించమని చెబితే అది మాత్రం మనకి చెవికెక్కదా? చీపురు ఎక్కడ పెట్టాలి, దీపాలు ఎలా వెలిగించవచ్చు, ఇలా వెలిగించవచ్చు, ఇటువంటి చెత్త ప్రశ్నలకు మాత్రం రెడీగా ఉంటాం మనం. శాస్త్రం చెప్పింది మాత్రం, వేదం చెప్పింది మాత్రం వినమా? దేవుడు చెప్పింది మాత్రం మనకు, దేవుడు నేను చెప్పినట్టు వినాలిగా, నువ్వు చెప్పినట్టు నేను విననంటాడా దేవుడు? ఇది దేవుడు మెచ్చుకుంటాడా? దీనికి ముందు నాకు సమాధానం చెప్పండి అమ్మా. ఈ పద్ధతిని మరొక స్త్రీని ఇలా అవమానపరిస్తే, నువ్వు శుభకార్యాలు చేసుకుంటున్నప్పుడు భగవంతుడు ఇది మెచ్చుకుంటాడా? ఖచ్చితంగా మెచ్చుకోవడం. చెప్పండి, కుంతి అలాగే ఉందా? కౌసల్య, సుమిత్ర, కైకేయులు అలాగే ఉన్నారా? అలాగేనా? రాముడు ఏం చెప్పాడు? నీకు భర్తతో ఉట్టేటటువంటి ఆ ఒక్క రకమైనటువంటి ఏదైతే ఉందో దాంపత్య ధర్మం తప్ప మిగతా అవన్నీ కూడా నువ్వు అనుభవించవచ్చు, అన్నీ ఇస్తానమ్మా నీకు అన్నాడే రాముడు. తన రామరాజ్యంలో ఎవరైనా స్త్రీ బాధపడుతూ ఉంటే ఓదార్చడానికి వెళ్ళి ఏం చెప్పాడు? ఆ దాంపత్య సుఖం అనేది తప్ప మిగతా అదన్నీ నువ్వు అనుభవించమ్మనే చెప్పాడుగా. మరి అక్కడ ఏమిటి అర్థం? అంటే ఏమిటి, నువ్వు బొట్టు వేసుకోవచ్చు, నీవు ఎప్పుడు కూడా సౌభాగ్యవతిగానే ఉండమనే కదా చెప్పాడు. ఏమ్మా
ఎందుకనంటే కొంచెం ఆవేశపడ్డాను, ఏమనుకోవద్దు. అయ్యో లేదమ్మా, తెలుసుకోవాలి. ఎందుకంటే మాకు కూడా ఏమైపోయింది అంటే అందరూ పూర్వ సువాసినులు అనటం అదొక గౌరవంగా అన్నట్టే అనుకున్నాం, కానీ అంతే తప్ప ఇందులో ఇలా కూడా మళ్ళీ మనం వాళ్ళని గుచ్చి బాధ పెట్టినట్టు అని చెప్పి మీరు మాట్లాడుతున్నట్టుగా ఉంది. అది ఆవిడ అక్కడ రిటైర్ అవ్వలేదు కదా, ఆవిడ ఇంకా బ్రతికే ఉంది కదా. ఇలా 10 మంది 10 సార్లు 100 మంది 100 సార్లు అంటూ అంటూ ఉంటే అదే వాళ్ళ మనసుని చాలా బాధపడుతుందమ్మా. ఇవన్నీ కూడా ఆలోచించి మాట్లాడాలి మనం, ఆలోచించి అవతల వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. మర్యాద పురుషోత్తముడు రాముడు అంటున్న రాముడు ఎక్కడ ఎవరిని అలా అవమానించలేదే. సీతాదేవి కూడా అదే అనింది కదా, తనను అవమానపరిస్తే అమ్మ నా వలన ఈ అవమానం జరిగిందంటే ఏమనింది, భద్రా ఇది నీ తప్పు కాదు, సమాజంలో నువ్వు కూడా ఒక భాగమే, ఈ సమాజం స్త్రీలను ఎలా గౌరవించాలో నేర్పలేదు కాబట్టి తప్పు సమాజానికి, ఈ సమాజానికి నేర్పించినట్టు పెద్దలది. చెప్పిన శాస్త్రాన్ని సరిగ్గా అవగాహన చేసుకోకుండా పెడర్థాలు తీసి అపార్థాలు తీసి ఇలా ప్రచారం చేశారు. మా గురుదేవులు ఎప్పుడో చెప్పారు, పంచి పరమాచార్యులు వారు, వేదాలు వణికిపోతున్నాయని. ఎందుకని, అమ్మ బాబాయ్ నా గురించి ఏ రకమైన పెడర్థాలు తీస్తారో అని వేదాలు వణికిపోతున్నాయంట. అలాగే మరి నిజంగానే దీన్ని పెడర్థాలు తీసిన లేనిపోయిన అపార్థాలు సృష్టిస్తే బట్టి అది మూఢాచారగాలుగా మారి వాళ్ళని చెరువు దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ చేతులు గట్టిగా పట్టుకుని ఇంకా పగలగొట్టి ఆ నులక మంచం మీద కూర్చోబెట్టి ఆ 11వ రోజున వచ్చి నిజంగానే మన గరికిపాటి వారు కూడా బాగా ఖండిస్తున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ తీసుకుని వెళ్ళి 11వ రోజు మీద పడి ఆవిడ మీద పడి ఏడవటం, ఆ దుఃఖంలో ఉన్నవాడికి దుఃఖం పోగొట్టుకోకుండా వీళ్ళందరూ అన్నీ గుర్తు చేసి ఇంకా ఏడవడం, అక్కడేదో జీలకర్ర బెల్లం లాంటిది పెట్టడం, వీళ్ళు తినేసి పాప ఏదో చూస్తే వీళ్ళందరూ ఉంటారా, రేపు భవిష్యత్తులో ఎవరికేం జరగదా, అందరూ శాశ్వతంగా ఈ భూమి మీద ఉండిపోతామా అమ్మ, తోటి స్త్రీని అవమానపరుచుకుంటే ఏమవుతుంది. ఇప్పటికీ జరుగుతున్నాయమ్మా, ఇప్పటికీ మనం మొన్న చేసిన మారుదాం కింద కమెంట్స్లో పెట్టారమ్మా ఒక ఆవిడ. సురేఖ, కమెంట్స్లో పెట్టావంటే గుర్తొచ్చింది నాకు. నేను లాస్ట్ టైం మన ఇద్దరం మాట్లాడుకున్న తర్వాత నేను ఊర్లో వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో ఒక అమ్మాయి, దాదాపు పాప 30 సంవత్సరాల వయసు ఉంటుంది అనుకుంటా అమ్మాయికి, ఓకే, గబగబా పరిగెత్తుకుంటూ వస్తుంది నా దగ్గరికి రాజమండ్రిలో. రాజమండ్రి విజయవాడ ఊరు టౌన్ గుర్తురా, పరిగెత్తుకొచ్చి గట్టిగా కావలించుకుని నా మీద పడి ఏడుస్తుంది. నేనెవరు తెలియదు, ఏంటమ్మా అని. అమ్మ ముందు నన్ను మీరు కనపడినటువంటి ఆనందం ఉద్వేగంతో ముందు నేను నన్ను తట్టుకోలేకపోతున్నానమ్మా, కొంచెం ఆగండి అని పాప అమ్మాయి ఎంత దుఃఖం అంత తీరినాక, ఏంటి చెప్పు తల్లి ఎవరు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే అప్పుడు చెప్పింది ఈ విషయం. ఇలా మీ వీడియో చూశానమ్మా నేను, నాకు 2 సంవత్సరాలు అయింది నా భర్త చనిపోయి, 30 ఇయర్స్ పాప అమ్మాయి, 30-32 ఇయర్స్ కన్నా ఉండదు నేను అనుకోవటం. నేను సన్ రైజ్ సన్సెట్ కూడా చూడలేదు 2 సంవత్సరాలు. మై గాడ్, మీ వీడియో నాకు ఎంతో జీవితాన్ని ఇచ్చిందమ్మా, అది చూసిన తర్వాత నేను ధైర్యం తెచ్చుకుని నాకు ఎంతో బ్రతుకునిచ్చారమ్మా మీరని ఏడ్చింది నా దగ్గర ఇంకొక తల్లి. ఎంతమంది ఫోన్లో నీ ఆ వీడియో చూసిన తర్వాత, అందుకు నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే చాలామంది ధైర్యం తెచ్చుకున్నారు చూసిన తర్వాత, ధైర్యం తెచ్చుకున్నారు. ఇప్పుడు ఎందుకనంటే చాలామంది పురుషులు కూడా కొంత స్వార్థంతో దీన్ని వ్యాప్తి చేశారమ్మా, ఎందుకంటే వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు, వీళ్ళు మగ దక్షత లేని మగ గొడుగు లేనటువంటి స్త్రీలు ఎక్కడైతే ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఏదో ఒక విధంగా హెరాస్ చేయటానికి, ఏదో ఒక విధంగా వాళ్ళని చేయటానికి కూడా ట్రాప్ చేయటానికి కూడా చేస్తారుగా. అందుకని వాళ్ళకి ఒక వేషం వేసేసి వీళ్ళు పలానా మగ దక్క లేనటువంటి వాళ్ళని గుర్తించుకోవడానికి కూడా చేశారేమో అని అనుమానం కూడా వస్తుంది నాకు ఇప్పుడు. ఓకే, పూర్వం నుంచి అంతే కదా. ఎంతమంది తల్లులమ్మ పాపం వాళ్ళ కోరికలను అణుచుకుని వాళ్ళ ఇళ్లలో ఉండి పాపం ఎన్ని రకాలుగా వాళ్ళు బాధలు పడి, అటు పుట్టింటి వాళ్ళ అవమానాలు ఎదుర్కొని, ఇటు అత్తింటి వాళ్ళ అవమానాలు ఎదుర్కొని ఎన్ని బాధలు పడ్డారమ్మా వాళ్ళు. ఎంతోమందిని చూసాం మనం, మన బంధువుల్లోనే ఎంతోమంది ఉంటారు, ఎంతమందిని చూడలేదు మనం. ఇది కరెక్టా అని అడుగుతున్నా నేను. ఒక ఈ జీవించడానికి, భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉంది కదా. ఆమె జీవించే హక్కు కలిగినటువంటి ఆ స్త్రీని మానసికంగా క్షోభ పెట్టి బాధ పెట్టే హక్కు మనకున్నదా? లేదు. సేద తీర్చాలా, నీకు నేనున్నానమ్మా అని ధైర్యం చెప్పాలా మనం? ఖచ్చితంగా ధైర్యం చెప్పి తీరా. నువ్వు పుట్టింటికి తీసుకువెళ్ళేది ఎందుకు? ఆవిడ ధైర్యం చెప్పడానికే కదా. మాకేదో అయిపోతుంది, వీళ్ళు రాకపోతే, వీళ్ళు ఏదో దీపం చూడకపోతే మాకేదో అయిపోతుందని తీసుకుపోతారా మీరు? ఏమ్మా లేదమ్మా, మా ఇంట్లో మా అందరితో కలిపి పుట్టి పెరిగావు, మా బావగారు లేకపోయినా మేమంతా ఉన్నాం కదా నీకు అని ఆ సోదరిని ఆ విధంగా అక్కును చేర్చుకుని వాళ్ళు దుఃఖాన్ని తీసి మళ్ళీ పూర్వంలాగానే
చీర పెట్టేటప్పుడు మళ్ళీ బొట్టు పెట్టి పంపించాల్సిన అవసరం ఉన్నది. మొన్నటి వరకు పెట్టి వాళ్ళు పెట్టకుండా నువ్వు పంపిస్తే అమ్మాయి ఎంత బాధపడుతుంది, ఇది ఎందుకు ఆలోచించట్లేదు వీళ్ళు ఏమ్మా? అవునమ్మా, నిజంగా ఈ పాయింట్ చాలామంది మిస్ అవుతున్నారు, చాలామంది తెలిసో తెలియకో బాధపడుతున్నారమ్మా. చాలా తప్పమ్మా. నేను బృహత్ సంహితలో మళ్ళీ రిపీట్ చేయమంటే చెప్తాను, లాస్ట్ టైం చెప్పిన పాయింట్ చెప్పినట్టు గుర్తు లేదు నాకు, నేను నీతో చెప్పానని. వరాహమిహిరుడు బృహత్ సంహితలో చెప్పిన 14-17 చెప్పలేదమ్మా శ్లోకాలలో ఉన్న దాంట్లో ఆయన ఏం చెప్పాడంటే, బ్రాహ్మణులు సత్ప్రవర్తన చేత పాదముల యందు మహిమ కలిగి ఉంటారు. ఓకే, అందుకే బ్రాహ్మణోత్తముడిని చూస్తే మనం పాదాభివందనం చేస్తాం. గోవులు పృష్ఠభాగమునందు మహిమ కలిగినవి, సంపదంతా అక్కడి నుంచే కదా, పాలు పేడ ఇవన్నీ కూడా గోవు నుంచి వచ్చేది, ప్రతిదీ కూడా శ్రేష్టమైంది కదా, సంపదిస్తుంది కదా మనకి, అందుకని పృష్ఠభాగమునందు మహిమ కలిగినవి. గుర్రములు గొర్రెలు ఇలాంటివన్నీ కూడా ముఖమునందు మహిమ సారవంతమైన. స్త్రీలు సర్వము సారవంతములే, సర్వము మంగళప్రదమే, ఎందుకంటే వాళ్ళ త్యాగం చేత ప్రేమ చేత అన్నింటి చేత సారవంతమైనటువంటి స్త్రీలు ఎప్పుడు అన్ని వేళలా పూజనీయులే అని చెప్పింది శాస్త్రం. ఇదెందుకు పట్టించుకోటల్లా, అప్పుడు ఆమె పనికి రాకుండా ఎలా పోతుంది ఆలోచించము? ఇది మనం ఆలోచించొద్దా? ఆలోచించాలి. విద్య పెరిగిపోతుంది, ఒకవైపున ఓళ్ళన్న డిగ్రీలు తెచ్చుకుంటున్నాం, మరి చదువుకున్న వాళ్ళు కూడా ఎందుకు ఆలోచించటం లేదు? ఆ రోజుల్లో అంటే పని చదువు లేదు మూర్ఖం అనుకుందాం, ఇప్పుడు అందరూ చదువుకుంటున్న వాళ్ళు కూడా ఎందుకు ఆలోచించటలా ఈ పాయింట్ని? అన్ని ప్రశ్నలు వేస్తారు అన్ని విషయాల్లోనూ, మరి ఈ విషయంలో ఎందుకు నేను ప్రశ్నించుకోవటం లేదు వాళ్ళు? ఇది ఆలోచించాల్సిన విషయం అమ్మా. కాబట్టి సమాజంలో ఇప్పటి నుంచైనా ఆనాడు వీరేశలింగం పంతులు గారు లాంటి మహానుభావులే లేకపోతే ఏమ్మా, బాల్య వివాహాలు అలా తర్వాత వితంత వివాహాలు ఇవన్నీ జరగకపోతే సమాజంలో ఇంకెంతమంది వాళ్ళ జీవితాలను బలిపెట్టవలసి వచ్చేది? అందుకని ఎప్పటికప్పుడు సమాజంలో వస్తున్న చెడుని మనం సంస్కరించుకోవాలి తప్ప, ఆ చెడుని ఎప్పటికప్పుడు తీసేసి మళ్ళీ తిరిగి నవజీవనానికి మన నాంది పలకాలి తప్ప, ఈ విధంగా ఒకరినొకరు అవమానించుకోవటం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మారుదాం, మనం మారుదాం, యుగం మారుతుంది. నేను ఎప్పుడు చెప్తా ఇదే స్లోగన్, మనం మారుదాం యుగం మారుతుంది ఇదమ్మా. అయితే అమ్మా, ఇంత చెప్పినప్పటికీ కూడా మీలాంటి వాళ్ళు, గరికపాటి గారి లాంటి వాళ్ళు కూడా స్టేజ్ పైన ఎన్నో ప్రవచనాల్లో చెప్పారమ్మా ఆయన, అమ్మా మీరందరూ కూడా బొట్టు పెట్టుకోండి, బొట్టు మీకు జన్మతః వచ్చింది, అంతేకాని మీరు మధ్యలో మానేయకండి, ఎవరైనా శాస్త్రం చెప్పింది అంటే కూడా కొట్టి పడేసి గరికపాటి గారు చెప్పారని చెప్పి కుంకుమని ధరించండి అని చెప్పి ఆయన బల్లగుద్ది చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటికీ కొందరు ఇంట్లో బిడ్డకి కళ్యాణం జరుగుతున్న టైంలో కానీ, ఏదైనా శుభకార్యక్రమం జరుగుతున్న సమయంలో కానీ ఒక అడుగు వెనక వేసే ఉంటున్నారమ్మా. ఎవరినో బయట నుంచి తీసుకొచ్చి వాళ్లతో అన్ని కార్యక్రమాలు చేయిస్తున్నారు, వాళ్లతో నలుగులవి పెట్టిస్తున్నారే తప్ప తల్లి కూడా స్వయంగా దగ్గరికి రావట్లేదు. చెడేమో, నా బిడ్డకి మంచి జరగదేమో అన్న భయాన్ని ఎక్కువ ఉంటుందమ్మా. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా అమ్మా? ఎందుకు మా అత్తగారు, మా నేను వచ్చేసి మా మామగారు లేరు, అత్తయ్య నాకు ఇది అయిపోయింది తెచ్చిపెట్టండి అని కుంకుమ తెలకమ నేదే నేను తేకూడదు అత్తయ్య, ఇంకొకసారి అలా మాట అంటే నేను మీరు తెస్తేనే నేను పెట్టుకుంటాను, నా అత్తయ్య తెస్తేనే పెట్టుకునేదాన్ని. ఇప్పుడు మనకు నాకు 75 సంవత్సరాలు రా నడుస్తున్నాయి, 74 నడుస్తున్నాయి. జీవితంలో ఎవరైనా ఎంతకాలం ఉంటాం? నేను ఎప్పుడు ఒకటే అనుకునేదాన్ని, నిజమైనటువంటి ప్రేమ గనక భార్యకి భర్త మీద ఉంటే, ఈ పసుపు కుంకుమలు అనేది పెట్టిన మానవుల యొక్క సృష్టి, దైవ సృష్టిలో లేదు ఇది, వేదంలో లేదు, దైవ సృష్టిలో లేనే లేదు. తన చేతుల మీదుగానే తన భర్త వెళ్ళిపోవాలని కోరుకుంటుంది ప్రతి స్త్రీ, ఏది భర్త మీద ప్రేమ ఉన్న స్త్రీ. సమాజానికి భయపడే మాట అంటోంది, ఎందుకని తనకు తెలుసు తాను గనుక లేకపోతే ఒక కప్పు కాఫీ కావాలన్నా ఏదైనా తినాలనిపించినా తనలో ఉన్నటువంటి కోరికను కానీ తన ఎవరికి చెప్పుకోలేడు, తన భార్యతోనే షేర్ చేసుకోగలుగుతాడు. దుర్మార్గుడైన భర్త అని మంచి భర్త అని ఎవరైనా సరే, అందుకని అయ్యో పాప నేను లేకపోతే ఈ పిచ్చి మహారాజా ఏమైపోతాడో
అనుకునేటటువంటి పరిస్థితుల్లో ప్రతి భార్య తన చేతుల మీదుగానే భర్తను పంపాలనుకుంటుందమ్మ. అదే అమ్మ భారతీయ స్త్రీ యొక్క గొప్పతనం. అది అందుకు సిద్ధపడే వివాహం చేసుకుంటుంది. ఇప్పుడంటే రకరకాలు వచ్చేసే ఈ మధ్యలో, మరీ 20 సంవత్సరాల నుంచి ఈ వివాహ పద్ధతుల్లో కానివ్వండి, వివాహ వ్యవస్థలో కానివ్వండి, అన్ని రకాలుగా దాంపత్యధం అన్ని రకాల పెనుమార్పులు వచ్చేసాయి. అంత పెనుమార్పులు, అంత అడ్వాన్స్గా ఉంటున్నా నువ్వు ఇదెందుకు అడ్వాన్స్గా ఆలోచించటం లేదు? ఇక్కడేమైంది నీ మైండు? ఇక్కడెందుకు నీ మతి చెడింది? నేను అదే కోరుకునేదాన్ని. నాకంటే ముందు తనే వెళ్ళాలని నేను ఎప్పుడు అనుకునేది. నా చేతుల మీదుగానే నేను పంపించుకోవాలి, అలా కోరుకునేవటం కరెక్ట్ అయినటువంటి ప్రేమ. ఒకటి తల్లి మాస్టర్ గారు ఎప్పుడు అనేవారు, మా ఇక్కిరాలు కృష్ణమాచార్య మాస్టర్ గారు, పరిణామం అనే నిచ్చెన మీద వెళుతూ ఉంటాం కదా, ఆ నిచ్చెన మీద వెళ్ళినప్పుడు ఆ పరిణామాలు, ఎవరి నిచ్చెన మెట్లు వాళ్ళకు ఉంటాయి, ఆ మెట్టు మీద వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. ఎదిగిన కొద్దీ వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుని, నిర్ణయం మన తీసుకుని నువ్వు ఇలా ఉండాలని చెప్పడం అనేది అధర్మం. నిర్ణయం వాళ్ళనే తీసుకొని ఇవ్వాలి ఎలా ఉండాలో. నాకెందుకండి, నేను ఒక నిర్లిప్తత బ్రతికే వాళ్ళు కొందరు ఉంటారు కదమ్మా. అందుకని నిర్ణయం అనేది ఆవిడకు వదిలిపెట్టాలి, నువ్వు బలవంతంగా తీసుకెళ్ళి ఇలాగే ఉండాలని మాత్రం చెప్పడం అనేది అధర్మం. ఇది లోకంలో కనుక ఒకసారి పరిశీలిస్తే సత్యం మనకు బోధపడుతుంది. మాస్టర్ గారు చెప్పిన మాటే నేను చెప్తున్నా ఇక్కడ. ఎవరినిచ్చిన వాళ్ళకు ఉంటుందిగా, ఎవరి పరిణామ దశలో వాళ్ళు ఎదుగుదల ఉంటుందిగా. అవును, నువ్వు చూడు సమాజంలో ఎంతోమంది మహిళలను నువ్వు చూస్తూ ఉంటావు. అందుకని ఇలాగే ఉండి ఇలాగే పెట్టుకుని తీరాలి అని ఎవరు చెప్పకూడదు. చెప్పడం అది ఎక్కడ ధర్మం కాదు. అమ్మ అయితే వ్రతాల గురించి ఎటు మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకొక పాయింట్ నేను మీ దగ్గర నుంచి మాట్లాడిద్దాం అనుకుంటున్నానమ్మా. అది నేను ఇంకొకటి, నువ్వు ఎలాగో అన్నావు కాబట్టి, నీ ద్వారా మన మహిళా లోకానికి ముఖ్యంగా ఈ విషయాల పట్ల పురుషులు అంతగా పట్టించుకోరు. ఎక్కడైనా ఛాందస్ పురుషులు ఉంటే ఉంటారు. స్త్రీ లోకానికి, నా సోదరీ మణులకి అందరికీ నేను నీ ద్వారా నేను విన్నవించుకుంటున్నది ఏంటంటే, అమ్మా ప్రతి స్త్రీ కూడా దేవతామూర్తే. అటువంటి స్త్రీలు ఎక్కడైనా మీకు తారసపడినప్పుడు, మన గృహాల్లో ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళని ఆదరించండి. అందరితో పాటు వారికి కూడా తాంబూలం ఇవ్వండి. అప్పుడే అమ్మవారు కూడా సంతోషపడుతుంది, విష్ణుమూర్తి కూడా సంతోషపడతాడు, లక్ష్మీదేవి కూడా సంతోషపడుతుంది. తప్ప ఇది మరొక చెడేదో జరుగుతుందనే భావన మీకు ఉండవద్దు. మామూలుగా మనమే అనుకుంటాం కదా, మన రాత ఎలా ఉంటే అలా రాసిపెట్టినట్టు జరుగుతుందని. అలాంటప్పుడు ఒక స్త్రీమూర్తికి తాంబూలం ఇస్తే మనకేదవుతుందని భయం ఎందుకు మనకి? భయంతో జీవించకండి అమ్మా, ప్రేమతో జీవించండి. ప్రేమను పంచుకుంటున్న కొద్దీ భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది. అందరినీ ప్రేమించండి, ఆదరించండి. అటువంటి తల్లులకు కూడా చక్కగా బొట్టు గంధం పెట్టి మీరు ఆదరించమని ఈ సోదరిగా నేను మీ అందరినీ ఇదిగో కొంగు చాపి మరీ అర్థిస్తున్నాను. మనసుకు బాధ కలిగించకండి. ఖచ్చితంగా అందరిలో మార్పు రావాలి. ఏ మహిళ కూడా బాధ పడకూడదమ్మా, పడకూడదమ్మా, పడకూడదమ్మా. ఏ స్త్రీ బాధపడినా ఆ ఇంటికి అసలు మంచిది కాదు. మనమే అంటామే కలకంటి కంటి కన్నీరు నిండినని. మరి అటువంటి కలకంటి మన ఇంట్లో ఉన్నప్పుడు ఆవిడ కన్నీరు పెట్టుకుంటూ ఉంటే ఆమె బాధ పెడితే మంచిది కాదన్నప్పుడు ఈ విషయంలో ఎలా బాధ పెడతాం? నాకు కూడా బాధ కలిగింది ఒక సందర్భంలో ఈ మధ్యకాలంలో. ఎప్పుడు ఎవరు వెళ్ళినా నన్ను, అమెరికాకి వెళుతుంటే పిల్లలు ఎవరు వెళుతున్నా నన్ను అక్క వాళ్ళు వీళ్ళంతా నన్ను రమ్మనేవారు. ఈ మధ్య నన్ను పిలవలేదు, కూర్చున్నా నేను. ఓహో అంటే ఏమిటి అలా ఉన్నారు? మీరు కూడా ఇలాంటివి ఫేస్ చేశారు? ఒకటి రెండు మూడు సందర్భాల్లో ఫేస్ చేయడం. మా పుట్టింటికి తీసుకువెళ్ళారు, నాకు చీర పెట్టి మంచం మీద పెట్టి పొద్దున పెట్టామన్నారు. బాధపడ్డాను, అన్నాను అన్నయ్యని, అన్నయ్య నిన్నటి వరకు పనికి వచ్చింది నేను, ఇవాళ మీరు ఎందుకు బొట్టు పెట్టి పెట్టలేదు నాకు అని అడిగాను. మా మరదలు అంది లోకరీతి కదా వదిన, అది లోకరీతులను ఏం అర్థం చేసుకున్నావు? లోకరీతి అని చెప్పి గుడ్డిగా అనుసరిస్తావా నువ్వు? గుడ్డిగా అనుసరిస్తావా? అందుకే పరమాచార్యులు వారు నాకు చిదంబరం నుంచి నాకు బ్రహ్మాండంగా పండితులు వచ్చి పసుపు కుంకుమలు తెచ్చి, అమ్మ నువ్వు ధైర్యం చెప్పు తల్లి అందరికీ, ఇదిగో ఈ కుంకుమ నువ్వు ధరించు, నీ కుంకుమ ప్రతి వ్యక్తికి కూడా ధైర్యాన్ని ఇవ్వాలని నాకు అక్కడి నుంచి పంపించారు. కంచి నుంచా? కంచి నుంచి. ఓకే, కంచి నుంచి పండితులు ఇచ్చారు అర్ధరాత్రి పైగా. నీ కుంకుమే వాళ్ళందరికీ ధైర్యాన్ని ఇవ్వాలి అటువంటి తల్లులకి. పెట్టుకోండి తల్లులారా, అందరూ చక్కగా కుంకుమ ధరించండి. ప్లాస్టిక్ బొట్లు పెట్టుకుంటున్నారమ్మా, ఎందుకమ్మా? ఎవరో చెప్పులు తోళ్ళు పెట్టుకుంటావా మనం? ఆజ్ఞాచక్రం దగ్గర హాయిగా కుంకుమ ధరించండి. ప్లాస్టిక్ కుంకుమ బొట్లు ఎక్కడో కనపడి కనపడకుండా ఇంత చిన్న చెక్క పెట్టుకోకల.
పెళ్ళిళ్ళు అయిన వాళ్ళే పెట్టుకోవడలేదమ్మా, మంగళసూత్రాలు ధరించట్లేదు, భర్త ఉన్న వాళ్ళు మంగళసూత్రాలు పెట్టుకోవట్లేదు, బొట్లు పెట్టుకోవడలా, గాజులు వేసుకోవట్లా, మెట్టెలు ధరించట్లా. మనమైనా పెట్టుకుందాం, కనీసం అప్పుడన్నా బుద్ధి వస్తుంది వాళ్ళకి. ఏం మాట్లాడాలో తెలియట్లేదమ్మా నాకైతే. అమ్మా, ఇప్పుడు వ్రతాల గురించి ఎటు మాట్లాడాం కాబట్టి, ఈ మధ్య కాలంలో చూసినట్లయితే ఎవరో నైబర్స్ ఒక వ్రతం చేసుకున్నారు, ఇక్కడ ఇన్ని ప్రసాదాలు చేశారు, ఇంతమందికి వాయినాలు ఇచ్చారు, ఇంత ఆర్భాటంగా చేశారు అన్న ఆలోచనతో వ్రతం ఇలానే చేసుకోవాలేమో అని చెప్పి వీళ్ళు కూడా అంతకు మించి చేసుకునే ప్రయత్నంలో డబ్బులు ఉన్నా లేకపోయినా సంవత్సరంలో ఒకసారో రెండు సార్లు అలా చేస్తూ ఉన్నారు కదమ్మా. డాబు కోసం అనాలా, దేవుడి మీద ప్రేమ కోసం అనాలా, లేకపోతే కొన్ని సందర్భాల్లో పండితులు పెట్టే భయం కోసం అనాలా తెలియదమ్మా. నాది తప్పే, క్షమించండి. ఎందుకంటే ఈ వ్రతం ఇలా చేసుకోవాలి, ఇలా చేసుకోవాలి, ఇలానే చెయ్యాలి అనే భయంతో చాలామంది డబ్బులు వృధా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా అమ్మ? అమ్మ, వ్రతం అంటే ఏమిటి? ఒక పనిని దీక్షగా నిర్వహించడాన్ని వ్రతము అంటాం. ఈ పనిని నేను వ్రతంగా స్వీకరిస్తున్నానండి అంటాం మనం. అవునా? అలాగే ఒక వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తున్నాం, ఒక సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు చేస్తున్నాం మనం, ఆ వ్రత కథలో ఏముంది, ఆ కథను ఎందుకు వినమని చెప్పారు మనల్ని, 5 కథలు 5 అధ్యాయాలు, ఆ కథ యొక్క సారాంశం ఏమిటి? ఏమిటంటే భూలోకంలో మానవులందరూ కష్టాలు పడుతున్నారు స్వామి, వాళ్ళకేమిటి కష్టాలు నెరవేరాలంటే ఏం చేయాలి అని చెప్పి నారద మహాముని అడుగుతాడు. అడిగితే సత్యనారాయణ స్వామి వ్రతం చేయమన్నాడు ఆయన. సత్యనారాయణ స్వామిని సపరేట్ గాడ్ ఉన్నాడా? లేడు కదా. సత్యమే వ్రతము, సత్యమే నారాయణ స్వామి. అందుకని సత్యాన్ని వ్రతంగా స్వీకరించమని చెప్పవయ్యా, అప్పుడు కష్టాలు తొలగిపోతాయని చెప్పాడు. అందుకని ఏం చెప్పాడు ఆ కథల్లో, ఎవరెవరు ఉన్నారు ఆ కథలో, ఆ వ్రత కథలో? క్షత్రియుడనే మహారాజు ఉన్నాడు, ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, ఒక వైశ్యుడు ఉన్నాడు, ఒక కట్టెలు కొట్టే శూద్రుడు ఉన్నాడు. అంటే అక్కడ కులం కాదు, వర్ణం. వర్ణం నేను చెప్పేది, వర్ణం వేరు, కులం వేరు. బ్రాహ్మణ వర్ణం, బ్రాహ్మణ అంటే జ్ఞానము, క్షత్రియ అంటే బలము, వైశ్య అంటే ధనము, శూద్ర అంటే శ్రమశక్తి. ఈ నలుగురు ఉంటారుగా సమాజంలో, బ్రహ్మ జ్ఞానం కలిగిన వాళ్ళు, జ్ఞానాన్ని పంచాలి. ఏమో నిరాడంబరంగా జీవిస్తూ జ్ఞానాన్ని పంచుతూ వాళ్ళ సత్ప్రవర్తనతో జీవిస్తూ ప్రజలకు సత్ప్రవర్తన అలవాటు చేయాలి, అతను కమిట్మెంట్తో పనిచేయాలి. రెండో వాడు ఎవరు? క్షత్రియుడు. తన క్షాత్రశక్తితో, తన బాహుబలంతో సమాజాన్ని రక్షిస్తూ ఉండాలి, అతని కమిట్మెంట్తో పనిచేయాలి. మూడవతను ఎవరు? వైశ్య అంటే ధనము. ఈ వస్తువుల యొక్క పంపిణీ ఏదైతే ఉన్నదో చక్కనటువంటి ఒక సరైనటువంటి ధర నిర్ణయించి అందరికీ సమాన పంపిణీ జరిగేటట్టుగా ఎవరికి ఇబ్బందులు కలగకుండా వ్యాపారాన్ని ధర్మబద్ధంగా చేయాలి, ఈ పంపిణీ జరగాలి, అతను కమిట్మెంట్తో పనిచేయాలి. ఇక శ్రమశక్తి, ఆ శ్రమశక్తితో, ఎందుకంటే తన మనసుతో ఈ ఈ ఈ ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఈ మూడు వర్ణాలు ఆలోచన పరులు, మనసుతో ఆలోచించే వీళ్ళు, శరీరంతో పనిచేసేవాడికి ఆజ్ఞాపిస్తున్నాడు, అతనికి మనసుతో సంబంధం లేదు, మనం చెప్పిన పనిని తూచా తప్పకుండా చేస్తాడు అతను. ఈ శ్రమశక్తి కూడా కమిట్మెంట్తో పనిచేయాలి. ఈ నాలుగు శక్తులు కనుక సరిగ్గా పనిచేస్తే భూలోకంలో కష్టాలు ఉండవయ్యా అని చెప్పిన కథని తీర్థానికి ప్రసాదానికి ముడిపెట్టేసి, తీర్థం తీసుకోకపోతే పాపం, ప్రసాదం తీసుకోకపోతే ఏదో కొంప మునిగిపోతుందని ఈ తీర్థ ప్రసాదాలకు ముడిపెట్టేసి కథనంతటితో చేసేసి దక్షిణలు తాంబూలాలు దీనితో పెట్టేశాం. సత్యనారాయణ వ్రతానికి ఎవరైనా పిలిచి వెళ్ళలేకపోయినా, మధ్యలో ఏదైనా పనిపడి ప్రసాదం తీసుకోకపోయినా, దీని వల్లే నాకు ఈ కష్టం వచ్చింది అని చాలా మంది భయం. అదేనమ్మా నువ్వు అడిగిన ప్రశ్నకి నేను ఆ భయంతో, భగవంతుడు అంటే భయాన్ని పెంచారు. భయం భక్తి లేదురా అంటాం మనం, భయం పెంచద్దు, భయం తప్పు చేయటానికి భయపడే స్వభావాన్ని పెంచమన్నారు. మనం ఏం చేస్తాం, తప్పులు చేయండిరా, ఈ వ్రతం చేసేస్తే పోతుందని చెప్తున్నాం, పోతుందా? అమ్మవారు పాపనాశిని నై నమః అంటే ఏమిటి? పాపాలను పోగొట్టేదని కాదు అర్థం, నేను పాపాలను చెయ్యనీయకుండా చేస్తుంది అవని ఆరాధిస్తే ఎంత మీనింగ్లు, ఎంత తేడా, తిరగబడే అర్థాలన్నీ. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, అలాగే ఇప్పుడు ఈ నాలుగురు కమిట్మెంట్ పనిచేసే కష్టాలు ఎందుకుంటాయి? ఇప్పుడు మన కష్టాలకు కారణం ఏమిటి? మన కమిట్మెంట్తో పనిచేయట్లా
ప్రకృతితో నేచర్తో మనం శృతి కలుపుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం జీవించేస్తున్నాం. మనకు తోచినట్టు మనం బ్రతికినప్పుడల్లా మన కష్టాలు వచ్చేస్తున్నాయా రావట్లేదా? కాబట్టి కష్టాలకు కారణం అదిరా బాబు. ఈ నాలుగురిని చక్కగా కమిట్మెంట్తో పనిచేయమని సమాజం బ్రహ్మాండంగా ఉంటుంది. అప్పుడు ఇప్పుడు శ్రమ సంస్కృతి నాశనం చేశామా? మీరు ఏమీ దేవక్కర్లేదురా, మీకు అన్నీ ఇంటికే మేము పంపించేస్తాం. మీకు ఆ పథకం ఈ పథకం ఎన్ని పథకాలు వచ్చేసినాయి? ఇప్పుడు మీరేమీ శ్రమ పడకుండా అన్నీ మీరు ఇంట్లో కూర్చొని తినండి హాయిగా, ఓటు మాకు వేయండి. ఇదే కదా మనం చేస్తున్నాం. అలాగే నువ్వు అన్నట్టుగా ఈ వ్రతాలు ఈ పూజలు నోముల్లో కూడా దాని అంతరార్థం పోకపోకుండా ఎన్ని దండలతో మనం అలంకరించుకున్నాం, ఎన్ని కొబ్బరికాయలు కొట్టాం, ఎన్ని రకాలుగా వచ్చిన బంధువులకి రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చాము, మనం పెట్టినటువంటి పూజలన్నింటి ఎన్ని వాట్సాప్లో మనం షేర్ చేసుకున్నాం, దీని మీద పెడుతున్నటువంటి దృష్టి మనం అంతరార్థంలోకి వెళ్ళి మన జీవితానికి అన్వయించుకోవడానికి మనం ఉపయోగపెట్టుకోవడం. అలాగే చారుమతి వరలక్ష్మి వ్రతం ఉంది. చారుమతి అంటే అందమైన మనసు కలిగినది అని అర్థం. ఆవిడ ఎలా జీవించిందో తరచి ఒక గొప్ప పండితురాలుగా ఉంటూ మంచి కళలను చక్కగా అభ్యసించినది అనేటువంటిది, అత్తమామలను గౌరవిస్తూ ఇంటికి వచ్చిన బంధువులను గౌరవిస్తూ తన కాలనీలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకచోటకి పిలిచి అందరం కలిసి చేసుకుందాం అనే కలిబిడితనము, ఇవన్నీ కూడా వస్తాయి కదా. అప్పుడు ఆవిడ నీ గుణాలను చూసి నేను మెచ్చుకుంటున్నాను చారుమతి, నేను చూస్తే ముచ్చటేస్తోంది నాకు, పలానా శుక్రవారం నా ఇంటికి వస్తానమ్మా నేను అని తనకు తానుగా ఈవిడిని వరించింది వరలక్ష్మి. చారుమతిని వరించి వచ్చింది. చారుమతి మా ఇంటికి రమ్మని ఏమి కోరుకోలా. అంటే ఎక్కడ గుణాలు ఉంటాయో అక్కడికి భగవంతుడు వస్తాడు అనేది అర్థమైందిగా. భగవంతుడికి గుణాలు లేవు, గుణములలో భగవంతుడు ఉంటాడు. కాబట్టి చారుమతిని ఆమె ప్రేమించి గౌరవించి తన ఇంటికి వచ్చింది. నేనొక్కదాన్నే పొందకూడదు, నేనొక్కదాన్నే పొందకూడదు, అది మీరందరూ రెండర్రా అని అందరినీ పిలుచుకొచ్చింది. అందరూ ఫలితాన్ని పొందేటట్టు ఇదమ్మా. మరి ఇవి ఎక్కడున్నాయి మనకి? ఆవిడే చీర కట్టుకుంది, ఈవిడే నగలు పెట్టుకుంది, ఆవిడ ఎంత బాగా అలంకరించింది, ఎన్ని నగలతో పెట్టింది, ఎంత డాబుగా చేసింది, ఇవి ఎక్కువైపోయినాయి మనకి. ఒకప్పుడు మనం ఇన్ని లేవు కదా తల్లి, తల్లి మనం చేసుకునేవాళ్ళం లేదు. కాకపోతే క్రియేటివ్గా చేసుకోవడంలో తప్పు లేదు. అందంగా అలంకరించుకోవడంలో మనకున్న సృజనాత్మకతనంతా దాంట్లో కూడా పెట్టి క్రియేటివ్గా చేసుకుని మన భావాన్ని కళాత్మకంగా, ఇప్పుడు మన భావాలను కూడా కళా, వెంకటేశ్వర స్వామిని సుప్రభాతంతో మేలుకొలుపున ఆ భావము కళాత్మకంగా ఆయన్ని కూడా ఆరాధిస్తూ నిద్ర మేలుకొప్పుతున్నావా లేదా? అలాగే అమ్మవారిని కీర్తించినా పూజించినా మనం ఆరాధించినా కూడా ఆ విధమైనటువంటి అందమైనటువంటి భావాలతో మనం పూజ ఎంతైనా చేసుకోవచ్చు. నువ్వు అన్నట్టుగా మిగతా ఆడంబరాలకు వెళ్ళి కొంతమందిని ఆదరించి కొంతమందిని ఆదరించకుండా ఇంకొక రకంగా వెళితే సమాజానికి కూడా ఇది ప్రమాదకరం. కొంతమంది లేని వాళ్ళు ఉంటారు, ఉన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళు బాధపడతారు. ఇది కూడా నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చిందంటే కూడా నేను ప్రాక్టికల్గా చూశాను. ఒక ఆవిడ ఏ వ్రతం అయినా సరే ఆవిడకి ఉంది చక్కగా అలంకరణాది చేసుకునేది, వచ్చిన వాళ్ళందరికీ వాయినాలు ఇచ్చి చీర సారే పెట్టి పంపించేవాళ్ళు. ఇంకొక ఆవిడకి లేదు. అది చూసిన ప్రతిసారి ఈవిడకి దేవుడి మీద భక్తితో పాటు ఎక్కడో దేవుడి మీద కోపం, నాకే ఇచ్చేసావే, కనీసం నేను తాంబూలం ఇచ్చే పరిస్థితి కూడా లేదే అని చెప్పి ఇంకా ఎక్కువ బాధ. సో అలాంటివి చూసినప్పుడు నాకు అనిపించిందమ్మా, మీలాంటి పెద్దల ద్వారా తెలిస్తే ఉన్నదాంతో సంతృప్తిగా చేసుకోవచ్చు. భగవంతుడు దేన్ని స్వీకరిస్తున్నాడు? తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళు. ప్రొద్దున్న తలుపులు తీసేది సన్నిధి గొల్ల, ఆ గొల్లవాడు వెళ్ళి తలుపులు తీస్తాడు. రాజుగారు తెచ్చిన బంగారు దాంట్లో స్వీకరించట్లేదు, మట్టి పాత్రలోనే స్వీకరిస్తున్నాడు. అమ్మ అన్న మన భక్త కన్నప్ప ఏం పెడితే తిన్నాడు ఆయన, శబరి ఏం పెడితే తిన్నాడు రాముడు. కాబట్టి నీలో ఉన్న భక్తిని భగవంతుడు చూస్తాడు తప్ప ఈ ఆడంబరాలు ఏమీ భగవంతుడు ఆశించడు. ఇది మన ఆనందం కోసం మనం చేసుకుంటున్నాం తప్ప దేవుడు మాత్రం దానికి ఏమీ పడిపోవడమ్మా, ఆయన ఏమి లంచగొండి కాదు, మనం ఇది ఇస్తేనే నేను అనుగ్రహిస్తాను అనడానికి. కాబట్టి అలాంటి భావన మనకి ఏమక్కర్లా, భావన మాతృ సంతుష్టాయే నమః, మన భావన చేతనే వాడు సంతోషపడిపోతుంది. కాబట్టి నువ్వు అయితే ఫలం పుష్పంతో ఏమన్నారే ఇంట్లో పెట్టినా కూడా భగవంతుడు స్వీకరిస్తాడు. మనసా సమర్పయామి అంతే, మనసు పూజ చేసుకో హాయిగా, అవేమీ అక్కర్లేదు, ఆ పోటీ అక్కర్లేదు. అసలు మనకి మనం మనంగానే ఉందాం, ఎవరో ఏదో చేస్తున్నారు మనం ఎందుకు పోటీ పడాలి, ఎవరో ఏదో అనుకుంటారని మనం ఎందుకు నలిగిపోవాలి కదా. కాబట్టి మన ధోరణిలో మనం హాయిగా చేసుకుందాం. కొబ్బరికాయ కలసం మీద పెట్టి కూడా వ్రతం చేసుకోవచ్చు, పండితుడు కూడా అక్కర్లేదు, మనమే చేసుకోవచ్చు. నీ భావన చేత నేను మంత్ర శ్లోకాలు రానక్కర్లా. నీ మనసు ఫలానా గోత్రంలో పుట్టినటువంటి నేను, నా భర్త పేరు, ఇదిగో నేను వారి ధర్మపత్ని, ఇదిగో నా కుటుంబ సభ్యులు మేమందరం కూర్చుని నీ అనుగ్రహం కోసం ఇదిగో ఈ రోజున పూజ చేసుకుంటున్నాం అన్ను తెలుగులో మాట్లాడుకుంటూ చేసుకో.
అంతే అమ్మా. నీ పేరు చెప్పుకో, అక్కడే మనకు అక్కర్లేదుగా, సంస్కృత శబ్దాలు ఏమి అక్కర్లేదుగా. సంకల్పం సంస్కృతంలోనే చెప్పాల్సిన అవసరం లేదు, మనకేం కావాలి అనేది మనసులో చెప్పుకుంటే చాలు, చెప్పుకుంటే చాలు. అయితే అమ్మ, వ్రతాల గురించి మాట్లాడాం కదా, ఇక్కడ ఇంకొక టాపిక్ కూడా నేను ఖచ్చితంగా మాట్లాడాలని వచ్చానమ్మా. ఫస్ట్ ఇది మాట్లాడాక లాస్ట్లో మాట్లాడదాం అనుకున్నాను, ఇప్పుడైతే నేను ఆ క్వశ్చన్ అడిగి మిగతాది మాట్లాడదామమ్మ. జాతకాల పేరిట, దోషాల పేరిట పేరు మార్చుకుంటే మంచి జరుగుతుంది అని చెప్పడంతో, లేకపోతే రకరకాలుగా ఆల్రెడీ కష్టంలో ఉన్న వాళ్ళకి ఇంకా భయాన్ని పెట్టి వాళ్ళు అప్పులు చేసుకొని పరిహారాలు చేసుకునే పరిస్థితి జరుగుతోందమ్మా. టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద డిష్ అని చెప్పి రకరకాలుగా భయాలని పెంచేస్తున్నారమ్మా జాతకాలు చూసి. ఇలాంటి పరిహారాలు చేసుకోండి, ఇలాంటివి చెయ్యండి అని చెప్పి. అలాంటి వారికి మీరిచ్చే సలహా అమ్మ? ఈ జ్యోతిష శాస్త్రం అనేటటువంటిది ఒక టార్చ్ లైట్ లాగా మనకి మార్గాన్ని ఒకటి సూచిస్తుంది. నిరాశ నీ దరిచేరనందుకు నీ రాశి ఏదైనా పర్వాలేదు అంటూ జిల్లెలమ్ముడు అమ్మగారు, నిరాశ నీ దరి చేరనంత వరకు నీ రాశి ఏదైనా పర్వాలేదు. ఒక కష్టం వస్తుంది అనుకోమా, ఆ కష్టానికి కావలసిన రెమెడీస్ మనకి ఇచ్చేశారు పూర్వపు రోజుల్లో. అమ్మ పూర్వం రోజుల్లో కనీసం గుర్తుండేదే అమ్మ ఏ టైంకి పుట్టారు, జాతకాలు లేదు. ఎందు బాగాలేదా ఇవాళ పెళ్ళిళ్ళు, జాతకాలు పేరు పెళ్ళిళ్ళు ఎంత పోస్ట్ పోన్ అవుతున్నాయమ్మా, అందరికీ పిచ్చెక్కిపోయింది జాతకాలు చూసి పెళ్ళిళ్ళు చేయటం. జాతకాలు చూడకుండా పెళ్ళిళ్ళు చేసిన మేమందరం బాగున్నాంగా, చూసి చేసిన పెళ్ళిళ్ళన్నీ మరి విడిపోతున్నాయిగా. ఇప్పుడు ఎప్పుడు ఇన్ఫ్యూషనల్ అమ్మా, ఎప్పుడైతే ఒక కుటుంబం కలుస్తుందో ఒకరికి ఒకరు కొన్ని చోట్లకి వెళితే మనకి ఉండాలని అనిపించదు, వాళ్ళతో సంబంధం కుదుర్చుకోవాలని కూడా మనకు అనిపించదు. కొంతమందిని చూడగానే సంబంధం ఎందుకు కుదిరిపోతుంది, కుదుర్చుకోవాలని అనిపిస్తుంది. అది ఆ మంచి చెడు అనేది తర్వాత అనిపిస్తుంది, వేరే సంగతి, అది ఇన్ట్యూషనల్, అది దైవ నిర్ణయం. ఆ జరిగినప్పుడు మనం కలిపి మనం సంబంధాలు కుదిర్చేసుకుంటున్నాం కదా. మరి పూర్వపు రోజులు అసలు ఎవరు ఒక బ్రాహ్మణ కుటుంబాలున్నాయని జాతకాలు చూసి పెళ్ళిళ్ళు చేసుకోవటం అనేది అప్పట్లో ఉండేది. ఇప్పుడు అన్ని వర్గాల్లోనూ వచ్చేసింది ఇది, ఈ పిచ్చి ముదిరిపోతుంది పిచ్చి బాగా. అందుకని ఇదేమిటంటే, మీరు అన్నట్టుగా ఇందాక టూ మెనీ కుక్ స్పాయిల్ ద బ్రాత్ అన్నట్టుగా, ఎక్కువ మంది ఎవరెవరు ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్పేయడం వలన ఏది కరెక్టో తెలియక అన్నీ ఆచరించాలని అనుకోవడంలో ఒక రకంగా సైకలాజికల్ డిఫెక్ట్స్ వచ్చేస్తున్నాయి. మా దగ్గర గోశాలకు వస్తుంటారు, రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు. అదేమంటే వారు పలానా పాస్ గారు చెప్పారు, పలానా వారు చెప్పారు, మీ ఇలాగే పెట్టాలి, ఇలాగే చేయాలని. ఆయన ఎవరో చెప్పారంట, గోవు ఎంత రాసుకుంటే జుట్టు ఎంత కింద రాలిపడితే అన్ని రకాల పుణ్యాలు దొరుకుతాయని చెప్పాడు. ప్రతి ఒక్కళ్ళు రాయి తెచ్చి మీ దగ్గర పెడతామంటారు వాళ్ళు. అలాంటి ఛాందసప భావాలు ఎక్కువైపోతున్నాయి. ఒకవైపునేమో విజ్ఞానం పెరుగుతుంది అంటున్నారు, ఛాందస భావాలు ఒకవైపున ఇలా పెరిగిపోతున్నాయి. దీనివల్ల ఏమవుతుంది, భయం ఏమవుతుందో ఏమవుతుందని ఆ భయంతో పిల్లలు పెళ్ళిళ్ళు కూడా పోస్ట్పోన్ చేసేస్తున్నారు. పోస్ట్పోన్ చేసేస్తే ఏమవుతుంది, అప్పుడు ఏమవుతుంది చెప్పమ్మా? ఆలస్యం అయితే ఏం జరుగుతుంది, పెడదారులు తొక్కుతారా లేదా? ఛాన్సెస్ ఉంటాయి, ఉంటాయి కదా. సమయానికి నువ్వు ఈ 16 సంస్కారాలు, ఏ సంస్కారం సమయానికి చేయకపోయినా ప్రమాదమేగా. ఇప్పుడు అన్నప్రాసన అనే ఒక సంస్కారం ఉంది, ఆ సంస్కారంలో అన్నానికి 6 నెలలకు నువ్వు అన్నం అనేటటువంటి పెట్టకపోతే వాడు పాక్కుంటూ వచ్చి మన ప్లేట్లోకి ఎగబడి తింటాడా లేదా? వివాహం కూడా అంతే. ఇలా ఈ జాతకాల పిచ్చిలో పడిపోయి రకరకాలుగా చెప్తున్న వాటిని భయం అనేది ఏర్పడిపోయి వాళ్ళు ఏ పని చేసినా కూడా భయంతో చేస్తున్నారు తప్ప ధైర్యంతో చేయటంలా. వాళ్ళకి మానసికమైన ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి, ఆత్మస్థైర్యాన్ని పెంచాలి, కానీ వాళ్ళకి ఈ రకమైన భయం పెట్టి అది చేయకపోతే ఇదవుతుందని చెప్పేసి పైగా థంబ్ నైల్స్ కూడా అలాగే పెడుతున్నారు. అది చూసి వీడు భయపడిపోతున్నాడు, రకరకాలుగా ప్రక్రియలకు అలవాటు పడిపోతున్నాడు. చాలా నేను చూస్తున్నాను మా దేవ, నేను చాలామందికి చెప్తున్నా ఇదేం కాదమ్మా, అసలు శని అనేటటువంటిది అసలు భయపెట్టేవాడిని శిక్షకుడు, రక్షకుడు. ఆ శనిని కూడా అలాగే ఆయన ఏదో చెడ్డవాడు అన్నట్టుగా చిత్రీకరించేశారు. మహానుభావుడు సూర్యుడు యొక్క కుమారుడు అయినా, శిక్షకుడు రక్షకుడు అయినా, మన నిదానంగా ఆలోచించుకుని పనిలోకి దిగమంటున్నాడు. శనిశ్చర నెమ్మదిగా నడిచేవాడు అని అర్థం, నెమ్మదిగా ఆలోచించుకుని దిగాయి. ఆ పీరియడ్ వస్తుంది నీకు, వచ్చినప్పుడు నీ వ్యాపారం కానీ ఉద్యోగం కానీ కొంచెం ఆలోచించుకుని దిగమని చెప్పి మనకు ప్రేమగా చెప్పేటటువంటి గొప్ప శిక్షకుడు, శిక్షణనిచ్చేవాడు శని.
అబ్బో దాన్ని చెప్పి ఎవరో చెప్పారనబ్బో, నూనె జారిపోతుంటాం, అక్కడ పడిపోతుంటాం, వచ్చే శని ఓ ఆవు నువ్వుల నూనె గుమ్మరించేస్తుంటారు, పోసేస్తుంటారు, ఏమిటో వెలిగిస్తారు, నువ్వులని గుమ్మరిస్తారు, ఏమిటో అర్థం కాదు. ఈ జపా పేరిట అదాని పేరిట దీని ఒక జపం అనేది చేసుకోవాలి అంటే నీకు ఆకలిస్తే నువ్వన్నం తింటావా నేను తింటానా? నేనే తింటా. నీకు కష్టం వస్తే పరిహారం నువ్వు చేసుకుంటావా వేరే వాళ్ళు చేస్తారా? నేనే చేసుకోవాలి. వేరే వాళ్ళు చేసే మంత్రంతో చూసే వైద్య విధానాలు వేరే ఉన్నాయి మనకి శాస్త్రాల్లో, అవి కాదని నేను అనడంలా ఉన్నాయి, దానికి వైద్యం ఉంది. కానీ ఏదైనా నీకు కష్టం వస్తే భగవంతుడిని స్మరించాలన్నా ఒక జపం చేసుకోవాలన్నా ఆ జపం మీద నువ్వు చేసుకో. నీకోసం ఇతరులు జపం ఎలా చేస్తారు, ఎలా సాధ్యపడుతుంది అసలు? అది ఎటువంటి వాళ్ళకి సాధ్యపడుతుంది అంటే, యోగులైనటువంటి వాళ్ళకి, మహానుభావులైనటువంటి వాళ్ళకి, భగవద్ దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళకి అనుగ్రహం దొరికితే, ప్రార్థన చేస్తే ఏదో కొన్ని మహిమలు జరుగుతాయి మనకి. అయితే ఇప్పుడు అంటున్నారు కదమ్మా చాలామంది, మీకు జపం చేసుకునే అవకాశం లేకపోయినా కూడా మేము జపం చేసి ఆ జప ఫలితాన్ని మీకు దారపోస్తామని కూడా చెప్తూ ఉన్నారు కదమ్మా. నేనేమి కామెంట్ చేయలేను సురేఖ ఇది, ఎందుకనంటే ఇప్పుడు నేను చెప్తే కొంతమంది మనసు నొచ్చుకోవచ్చు, ఎందుకంటే మా నన్నే అంటారు ఏమండి మా పొట్ట మీద కొట్టేస్తారా మీరని. ఎందుకనంటే మనకి పూర్వపు రోజుల్లో మనకి కొన్ని పద్ధతులు పెట్టారు, సమాజంలో అందరూ బ్రతకాలి, అందరికీ ఉపాధి కల్పించాలి, ఆ నేపథ్యంలో కొంతమందికి కొన్ని డ్యూటీస్ పెట్టారు. అతి సామాన్యమైనటువంటి వాడికి అవన్నీ చేసుకోలేనటువంటి పద్ధతిలో ఒక బ్రాహ్మణుడు వచ్చి అతనికి బోధ చేసి అతని జీవితాన్ని చక్కపెట్టడానికి ఒక మంచి మార్గాన్ని సూచించి ఈ దుష్కర్మ పోగొట్టాలి అంటే మరొక సత్కర్మ చేస్తేనే పోతుంది. ఏదైనా అంతేగా, రోగం వస్తే మనం ఏం చేస్తున్నాం, మందు వేసుకుంటున్నాం. కాబట్టి ఆ సుఖానికి కూడా ఆ దుఃఖానికి కూడా ఔషధం ఉంది పక్కన, ఔషధాన్ని స్వీకరించి మనం తేరుకోవాలి తప్ప ఏడుస్తూ కూర్చుంటే రాదు కదా. అందుకని వాళ్ళు ఏం చెప్పారు, ఈ దుష్కర్మ నీకు పోవాలంటే నువ్వు ఒక సత్కర్మ చెయ్యవయ్యా. ఏమిటా సత్కర్మ? అందుకని మనకేం చేశారు, దానాలతో ముడిపెట్టారు. పూర్వపు రోజుల్లో నువ్వేదో దుష్కర్మలు చేశావు, దీన్ని పోగొట్టుకోవాలి, నువ్వు సత్కర్మ చెయ్యి. విద్య లేని వాడికి విద్య దానం చేయి, అన్నం లేని వాడికి అన్నం పెట్టు, ఆశ్రయం లేని వాడికి ఆశ్రమే, వస్త్రం లేని వాడికి వస్త్రం ఇవ్వు, సువర్ణ దానం చేయి, బంగారం లేని ఎవరైనా పేదవాళ్ళు ఉంటే కొంచెం మంగళసూత్రం చేయించి వాళ్ళకి ఇవ్వు. ఈ విధంగా ఏమంటే దానాలతో ముడిపెట్టి వీళ్ళ చేత సత్కర్మలు ఆచరింపచేసి ఆ కర్మఫలాలను పోగొట్టారు. ఓకే, అంటే ఇవన్నీ ఆచరించడం వల్ల ఏం జరుగుతుంది, ఎంతో గొప్ప ప్రమాదానికి గురి కావలసినటువంటి వాడు తక్కువ ప్రమాదంతో బయటపడతాడు. ఇప్పుడు మనకి మా మాస్టర్ బల్లి చెప్పారు ఒకసారి ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరో తప్పు చేసిన కుర్రాడు ఉంటాడు క్లాసులో, రే 100 గుంజీలు తీరా అంటాడు. వాడు 100 గుంజీలు తీస్తూ ఉన్నప్పుడు వాడు ముఖంలో ఒక పశ్చాత్తాపం కనపడుతుంది తప్పు చేశానని. ఆ పశ్చాత్తాపాన్ని గమనించినటువంటి టీచర్ ఏం చేస్తాడు, మాస్టరు ఇక చాలే కూర్చో అంటాడు 50 గుంజీలు దిగానే. భగవంతుడు కూడా అంతే, నీలో పశ్చాత్తాపం, ఆ తప్పు చేసినందుకు పశ్చాత్తాపం కలుగుతున్న కొద్దీ భగవంతుడికి అనుగ్రహం ఉండి ఆ కర్మఫలాన్ని తగ్గిస్తాడు. ఈ వీటి వలన కూడా మనకు అదే జరుగుతుంది. కాబట్టి ఇది చేయాలి అంటే ఎంత చిత్తశుద్ధి ఉండాలి, మనసు దాని మీద పెట్టాలి, దానికి తగినట్టు సాధన కూడా ఉండాలి. ఓకే, ఆ సాధకులైనటువంటి వాళ్ళ దగ్గరికి మనం వెళుతూ ఉంటాం. ఆ సాధకులు ఏం చేశారు, వాళ్ళ దుఃఖాలను వాళ్ళు అనుభవిస్తారు నవ్వుతూ. గురువు దగ్గరికి వెళ్తామమ్మా, తానికి సుఖం, ఆయనకి దుఃఖం లేదు, బోలినంత దుఃఖం ఉంది ఆయనకి కూడా, కానీ ఆ దుఃఖాన్ని ఆయన నవ్వుతూ భరిస్తాడు, మనం ఏడుస్తూ వాళ్ళ దగ్గరికి వెళతాం, అంతే తేడా. అందుకే నేనేమంటానంటే ఇప్పుడు మనం చెప్పవలసినటువంటి వాళ్ళం కూడా ఎవరైతే సమాజాన్ని మేలుకొల్పవలసినటువంటి వాళ్ళు బాధ్యత తీసుకుంటున్నారో, మంచి చెప్తున్నారో, ఆ మంచిని కూడా మంచిగా చెప్పి అతనిలో ఒక మేలుకొలుపు తెచ్చి ఈ విధమైనటువంటి ఎడ్యుకేషన్ చేయడం అవసరం అంటున్నాను నేను. ఇంకా ఛాందసభావాలకు తీసుకుని వెళ్లకుండా, వాళ్ళని ఎక్స్ప్లాయిడ్ చేయకుండా, వాడి బలహీనతని వాళ్ళు సరైన మార్గంలో పెట్టుకుంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. నువ్వు అనుకున్నట్టుగా భయభ్రాంతులకు లోను కాకుండా భగవంతుడిని ప్రేమగా సేవించుకునేటటువంటిది, ప్రశాంతంగా భగవంతుడి సన్నిధిలో కూర్చుని అవకాశం వస్తుంది.
అదే అమ్మ, ఇప్పుడు నాకు అలానే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే జాతకం చూశారు, ఒక దోషం ఉంది అని చెప్పారు. ఇంత ఇంత ఖర్చు పెట్టి ఇంత చేసుకోవాలి అనే కంటే ఇంకేదైనా వేరే రెమెడీ చెప్పి వాళ్ళని దైవానికి దగ్గర చేసే ప్రాసెస్ కూడా చెప్పొచ్చు. చిన్న మండలం రోజులు సుందరాకాండ పారాయణం చేసుకోండి అని చెప్పొచ్చు. చిన్న చిన్న ఉన్నాయి కదమ్మ, అలాంటివి ఏమైనా చెప్పొచ్చు. కానీ ఇలా చెప్పి భయపెట్టకూడదు. ఇదైతే ఇంకేదో అయిపోతుంది అనేటటువంటి ప్రమాదం భయపెట్టేస్తే వాడు భయానికి గురవుతాడు తప్ప భగవంతుడికి దగ్గర కాలేడు. అసలమ్మా భగవంతుడు కానీ అమ్మవారు కానీ ఎప్పుడూ కూడా భక్తుడిని కానీ మానవ జాతిని కానీ జీవరాశులను కూడా ఎప్పుడు భయపెట్టదు. తన సృష్టి, తన బిడ్డలు వీళ్ళు, తన బిడ్డలమ్మా. తన హక్కుని చేర్చుకుని ప్రేమగా నిమరి వాళ్ళకి చెప్తుంది. తప్పు చేసినా కూడా వాడిని దగ్గరకు తీసుకుని, నాన్న ఇలా కాదు, ఇలా చెయ్యని చెప్పి ఒక రెమెడీ చెప్తుంది తల్లి కూడా. భగవంతుడు కూడా అంతే భయపెట్టాడు ఎప్పుడుకున్నా. మనం ఎందుకు భయపెట్టాలి? భగవంతుడికి అది లేనప్పుడు మనం ఎందుకు భయపెట్టాలి వాళ్ళని? అసలు మనం ఎవరం భయపెట్టడానికి? మనకేం తెలుసు అని భయపెడతాం మనం? కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ ప్రసార మాధ్యమాలు వచ్చిన తర్వాత ఈ పిచ్చి ఎక్కువైంది సురేఖ, సోషల్ మీడియా అంటే. ఎవరికి వాళ్ళకి తన యొక్క దీనిని ఏమంటారు, ఒక గ్లామర్ పెంచుకోవడానికను ఆ రకంగా సోషల్ మీడియాలో రావడానికి బాగా ఇష్టపడుతున్న రోజులు వచ్చేసాయి ఇప్పుడు. సత్యాన్ని చెప్పి జాతిని బాగు చేయాలనేటటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సత్యాన్ని చెప్పి బాగు చేయాలి అనుకున్న వాళ్ళు ఏదైనా మంచి చెప్పినా చూడరు. స్వచ్ఛమైన తమ్నేల్ పెట్టి చూసామంటే అమ్మ ఎవరు ఓపెన్ కూడా చూడకపోయినా పర్వాలేదు. సత్యమే చెప్పాలి, చెప్పాలి, సత్యమే చెప్పాలి, మంచే చెప్పాలి. వాడు చూడకపోయినా పర్వాలా, చూడకపోయినా. ఇప్పుడు రజుభయ్య అనేవారు 85% నిరక్షరాస్యతతో ఉన్న రోజులు చాలా బాగున్నాయి అన్నాడు ఒక ఆయన. ఆ పెద్ద బాల శిష్యులను చిన్న చిన్న అంశాల పట్ల శిక్షణనిచ్చి ఎంత అద్భుతంగా వాళ్ళ కుటుంబాలని రక్షించుకున్నారు. వీళ్ళెవరు ఏ జాతకాల కోసం పరిగెత్తలేదే? సంవత్సరానికి వచ్చేటి 2 వ్రతాలను చక్కగా ఆచరించి వాళ్ళ జీవితానికి అన్నమేంచుకుని సత్యంతో ధర్మంతో బ్రతికారే. మరి వాళ్ళ పో గ్లోబలైజేషన్ పేరిట వైజ్ఞానికంగా ఎదిగేశామంటున్నాం, చాలా ఎదుగుదల వచ్చేస్తుంది అంటున్నాం, చాలా అభివృద్ధి దేనిలో అభివృద్ధి చెందాం మనం? ఆలోచనలో అభివృద్ధి చెందామా? అభ్యుదయంగా ఆలోచిస్తున్నామా? ఆలోచించు. ఏది చదువు, ఏది విద్య, ఏది వివేకం, ఏది విజ్ఞానం? తోటి మనిషిని బాధపెట్టడం అవునా? భయపడటం విజ్ఞానమా? నిర్భయంగా నిర్భీతిగా బ్రతకమని చెప్పిందే మనకి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడే. అసలు భగవద్గీత అసలు అర్థం చేసుకున్నామా మనం? ఇంతకాలం హిందువులుగా బ్రతుకుతూ భగవద్గీత ఒక గ్రంథం లాగే మిగిలిపోయింది. మిగిలిపోయి చచ్చిపోయినప్పుడు ఏదో వేసుకోవడం సరిపోతుంది. ఎవరైనా ఎక్కడైనా భగవద్గీత, ఓహో వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయారు కాబోలే దౌర్భాగ్య స్థితికి వచ్చాం మనం. ఇవాళ ఇంత అభివృద్ధి చెంది ఇన్ని రోడ్ల నిర్మాణం, ఇన్ని ఫ్లైఓవర్లు కట్టుకుని, ఓఆర్ఆర్లు కట్టుకుని, ఇన్ని రకాలుగా ప్రపంచంలో రోజు చక్క హాయిగా విదేశాలకు వెళుతూ హాయిగా ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటున్నాం మనం, అప్పటికన్నా ఎక్కువగా సుఖపడుతున్నామని చెప్పి గుండెల మీద చేయి వేసుకుని చెప్పుకోగలమా మనం? నిన్న మన ధ్యాన మందిరానికి ఒక సాఫ్ట్వేర్ అతను వచ్చాడు, నేను అక్కడ కూర్చుని ఉన్నా. అమ్మగారు నేను రోజు వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చా అన్నాడు. అయ్యో అదేమిటి నాన్న, మీకోసం తప్పకుండా చేసుకోండి, మీ తోటి వాళ్ళకు కూడా చెప్పుకోండి, వచ్చి ఇక్కడ తీసే ఉంటుంది చక్క ఉదయం సాయంకాలం. అతను నాతో అన్నాడు, అమ్మ ఈ ఉద్యోగాల పేరిట మేము చాలా స్ట్రెస్కి గురైపోతున్నాం, ఆ స్ట్రెస్ని రిలీజ్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియక నేను ఇక్కడికి వచ్చానమ్మా, కాసేపు ధ్యానం చేసుకుంటే అదంతా నేను కాస్త రిలీవ్ అవుతుంది అనుకుని వచ్చానన్నాడు. మరి ఎంత స్ట్రెస్తో జీవిస్తున్నారు, మాకప్పుడు అంత స్ట్రెస్ లేదే. అంతమంది పిల్లలని కన్నా మా అమ్మ వీళ్ళందరూ కూడా అన్ని రకాలుగా కుటుంబాలని అన్ని రకాలుగా ఇప్పుడున్నటువంటి ఆధునిక సౌకర్యాలు లేకపోయినా అంత హ్యాపీగా జీవించగలిగారే. మరి ఇవాళ అన్ని సౌకర్యాలు ఉండి హ్యాపీగా ఎంతవరకు జీవించగలుగుతున్నావు చెప్పును. నీ ఉద్దేశం ఏంటి నేను అనే దానికి ఉందా? లేదమ్మా. అంత హ్యాపీ ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? కుటుంబ సమస్యలతో బాధపడే వాళ్ళు ఎంతమందో, కోట్లు ఆర్థిక సమస్యలు, కోట్లు ఖర్చు పెట్టి వివాహాలకు ఒక దగ్గర, కోట్లు ఖర్చు పెట్టి తల్లిదండ్రులు వివాహాలు చేస్తే పిల్లలు 3-4 సంతోషంగా ఉండట్లేదు. అదే ఏది సుఖం, ఏది ఆనందం? సాదాగా జీవిద్దాం, ఉన్నతంగా ఆలోచిద్దాం. నాది రెండో నినాదం, నాకు చెప్పాను మనం మారుదాం, యుగం మారుతుంది. సాదాగా జీవిద్దాం, ఉన్నతంగా ఆలోచిద్దాం. నువ్వు ఉన్నతంగా ఆలోచించని కొద్దీ నీకు చాలా హ్యాపీగా ఉంటుందమ్మా. ఎప్పుడు నువ్వు పాజిటివ్గా ఉంటున్న కొద్దీ నీ ఆరోగ్యం బాగుంటుంది. ఏమ్మా
నీ మనసు బాగుంటుంది, నీ చుట్టూ ఉన్న పరిసరాలన్నీ కూడా ఒకలాంటి పారవశ్యానికి గురవుతాయి, నువ్వు కూడా పరవశించగలుగుతావు. యాక్చువల్లీ ఇవాళ నేను మాట్లాడిన ప్రతి దగ్గర కూడా జనాలకి ఏదైనా ఒక విషయం తెలియాలి అన్నప్పుడు మీలాంటి వాళ్ళు చెప్తేనే వాళ్ళు అర్థం చేసుకుంటారు, పాటిస్తారమ్మ. అందుకనే మీ ద్వారా కొన్ని విలువైన సలహాలు వెళ్ళినప్పుడే జనాల్లో మార్పు వస్తుంది అనిపించిందమ్మ. అలా మారిన వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. ఉంటారమ్మా, నేను చెప్తాను, మర్చిపోయి నువ్వు ఎలాగో అడిగావు కాబట్టి ఒక సందర్భం చెప్తాను. చెప్పాలమ్మా. నేను 1988లో కంచి పరమాచార్య వారిని దర్శించుకోవడానికి వెళ్ళా. నాకు తెలియనటువంటి ఒకలాంటి ఒక భావన ఒక స్థితిలో వెళ్ళాను ఆయన దగ్గరికి. వెళ్ళి, స్వామి నాకు ఏదో చెప్పాలనిపిస్తోంది, జాతికి ధర్మ ప్రచారం చేయాలని ఉంది, నేనేం గొప్పగా చదువుకోలేదు మరి అని నేను అమ్మాను స్వామి. నన్ను అనుగ్రహించి పంపించారు స్వామీజీ. ఆయన ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం క్రియేట్ చేశారు. నేను పెద్దగా కంచి వెళ్ళలేను, వారు బోధించిన నేను చెప్పలేను. అందుకని నాకేం చేశారు ఆయన, ఆ సమయంలో నేను ఎందుకు మన జి పుల్లారెడ్డి గారింటికి వెళ్ళా. ఓకే, పరమాచార్య దగ్గరికి వెళ్ళిన తర్వాత వారింటికి, నారాయణమ్మ గారు, శ్రీమతి నారాయణమ్మ గారు మహా ఇల్లాలు తల్లి, దంపతులు అంటే పుణ్య దంపతులు, ఆది దంపతులు వాళ్ళు. అమ్మ నన్ను భగవత్పుత్రి అని పిలిచేవారు. అమ్మ భగవత్పుత్రి అని ఆంధ్రపత్రిక నా ముందు పెట్టారు. ఇదేదో బాగున్నట్టుంది, నువ్వు చదివి వినిపించు అని నాకు ఇచ్చారు ఆవిడ. ఓకే, ఆర్టికల్లో ఏమిటి, దానములలో విధానము ఆర్టికల్ టైటిల్. టైటిల్ చదివితే అమ్మకు చదువు వినిపిస్తూ నేను కూడా చదివి ఆకళింపు చేసుకుంటే ఎంత అద్భుతమైనటువంటి సందేశం ఉంది అది. ఈయనెవరో ఎక్కడుంటారు దాని కింద ఎవరు రాశారు, డాక్టర్ మోపిదేవి కృష్ణస్వామి అని ఉంది. ఓకే, ఇది శ్రీమద్ భాగవతం దివ్య జీవన మార్గం అనేటటువంటి పుస్తకం మాస్టర్ గారు రచిస్తే దాని సీరియల్స్ కింద ఈ పత్రికలో వేస్తున్నారన్నమాట. ఓకే, ఇది చూసి నేను విజయవాడ పనిగట్టుకుని వెళ్ళి ఆయన అడ్రస్ ఎక్కడుంటారో తెలుసుకుని, ఓకే, విజయవాడ వెళ్ళి సత్యనారాయణపురంలో వారి ఇల్లు ఎక్కడో తెలుసుకుని వెళ్ళామ్మ. గురువుగారు ఉన్నారా అండి, నేను వారిని దర్శించుకోవడానికి వచ్చాను అని నేను అడిగా. భోజనం చేస్తున్నారమ్మ, కొంచెంసేపు ఆగండి అన్నారు. 1992లో జరిగింది ఇది. సరే, వంగిని చూస్తే, వంగిన నేను ఉడికట్లా చూస్తే ఆయన పీఠ మీద కూర్చొని భోజనం చేస్తున్నాడు. చిన్న కుర్రాళ్ళలాగా ఉన్నాడు ఆయన. ఈయన కృష్ణస్వామి అంటే నేనేంటి ఊహించుకున్నా, ఆయనకేదో వేదవ్యాసుడు లాగా గడ్డాలు ఉంటాయి, ఆయన ఏదో పెద్ద స్వామి, అందరూ కృష్ణస్వామి కదా స్వామి అనుకుని వెళ్ళే చూస్తే ఆశ్చర్యపోయాను. మాస్టర్ గారు బయటకు వచ్చారు. ఆయనకెంత, నాకన్నా వయసులో చిన్న, నాకన్నా 2 సంవత్సరాల వయసు చిన్న ఆయన. 1950 కదా, 42 అనుకుంటాను ఆయన జన్మించింది. బయటకు వస్తే ఆయన చూస్తే ఆశ్చర్యపోయామా. ఆయన పిలిచి నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని ఆ భాగవతం దివ్యజన మార్గంలో ఒక్కొక్క అంశాలు నాకు చదివి వినిపిస్తుంటే ఇప్పుడు ఒక 20 పుస్తకాలు ఆర్డర్ చేసి తెచ్చుకున్నా. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు అన్నావు కదా మీలాంటి వాళ్ళు చెప్తూ ఉంటే, వారు తన గ్రంథాల ద్వారా చెప్పినటువంటి అనేక విషయాలు పరమాచార్య నన్ను లింక్ ఇచ్చారు. నువ్వు చదువుకోలేదని అన్నావు కదా, నాకేం తెలియదని అన్నావు కదా, కాబట్టి నీకు తెలిసేటట్టు చేస్తానని చెప్పి ఆయన మార్గం కల్పించి. ఆయన ఎవరు, ఆయనకు చిన్నప్పుడు 7 సంవత్సరాల వయసులో సరస్వతి సాక్షాత్కరించి ఆయన నాలుక మీద బీజాక్షరాలు రాసిన మహానుభావుడు డాక్టర్ కృష్ణస్వామి. ఈయన ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారి శిష్యుడు. సత్యాన్వేషణ చేస్తూ చేస్తూ మాస్టర్ గారి పరిచయం అయితే ఆయనకు దగ్గరయ్యి ఆయన ఎన్నో గ్రంథాలు రాసి అద్భుతమైనటువంటి ప్రసంగాలు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది నాది కాదమ్మా, నాలో ఒక ఆర్తి ఉంది ఏదో చెప్పాలని. ఈ ఆర్తిని నన్ను అనుగ్రహించినటువంటి వారు స్వామీజీ. ఆ స్వామీజీ పంపించారు ఈ పరమ గురువుల దగ్గరికి. వారు అందించినటువంటి ఆ విషయాలు ఏవైతే ఉన్నాయో, మా మాస్టర్ గారు అన్నట్టుగా పెదవి నాది పదవి నా గురువుది అన్నట్టుగా, నేను చెప్పే విషయాలు ఏవి నావి కావు. ఇప్పుడు వేదవ్యాసుడు ఎవరినన్నా రాయల్టీ అడుగుతున్నాడమ్మా మనకి, వీళ్ళందరూ వ్యాసుడు చెప్పిన విషయాలేగా. ఎవరికి అర్థమయ్యేటట్టు వాళ్ళు ఒక మెట్టు దిగి వచ్చి పిల్లవాడికి అందించినట్టుగా అందించగలగడం అనేది కూడా ఒక ఆర్ట్, ఆర్తి. వాడికి హత్తుకుపోవాలి వాడికి చెప్పిన విషయాన్ని. కాబట్టి అందరూ అక్కడి నుంచి అస్మదాచారి పర్యంతం వందే గురు పరంపరం అన్నట్టుగా ఆ గురువుల దగ్గర నుంచి సివివి గారు చెప్తే ఈకే గారు దోసలు పెట్టారు, ఈకే గారు చెప్తుంటే కృష్ణస్వామి గారు దోసలు పెట్టారు, కృష్ణస్వామి చెప్తుంటే నేను దోసలు పెట్టాను, నా నుంచి ఇంకొకడు దోసలు పెడతాడు,
ఇది అనూచానంగా మనకు వస్తున్నటువంటి పరంపరాగతంగా వస్తున్నటువంటి విజ్ఞానం, వివేకంతో కూడినటువంటి మంచి విషయాలమ్మా. ఇవి పెద్దలైనటువంటి వాళ్ళ బాధ్యత స్వీకరించి నేటి జాతికి మేలుకొలుపు కలిగేలాగా, దీనికి అసలు అర్థాన్ని పరమార్థాన్ని చెప్పవలసిన అవసరం ఎందుకున్నది? ఇవాళ రేషనల్ అవుట్లుక్ అనేది యుగధర్మంగా వస్తుంది కాబట్టి నేటి తరానికి చెప్పవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇంకా ఛాందసాలకు తీసుకువెళ్ళొద్దు మనం. అన్యమతాల వాళ్ళు మనం వేళాకోళం చేస్తున్నారంటే కొన్ని మనం చెప్పే విషయాలను కూడా వాళ్ళు వేళాకోళం చేసి దాన్ని నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు. దానికి కారణం మనం కూడా ఉన్నాం. మనలోనే ఫస్ట్ మార్పు రావాలి. నువ్వు అడిగిన దాన్ని నేను ఇంతగా చెప్పవలసి వచ్చింది ఏమిటంటే, నేను కాదమ్మా, ఇది అక్కడి నుంచి వస్తున్నటువంటివి, పెద్దలు అందించిన విషయాలే నేను మీకు చెప్తున్నాను. మీకు ఒక విషయం గుర్తుచేయను అమ్మా, లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు ఒక మాట అన్నానమ్మా, మీరు ఏ ఇంటర్వ్యూలో కూడా మీ గురువు గారి మాట తలవకుండా మాట్లాడిన రోజు లేదు అని చెప్పి. కరెక్ట్. ఇవాళ కూడా చివరికి వచ్చేసరికి గురువుగారు గురువుగారి గురించి మాట్లాడి ఎన్ని విషయాలు చెప్పారో. నిజంగానే ఆ గురువు అనుగ్రహం మీ పైన ఎప్పుడూ ఉండాలి. మీరెప్పుడు మాలాంటి వాళ్లకు, మీ వీడియోస్ చూస్తున్న వాళ్ళకి ఆదర్శంగా నిలబడి చాలా మాకు తెలియని విషయాలన్నీ తెలియచెప్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. ఇవాళ చాలా మంచి ఇన్ఫర్మేషన్ మా వాళ్ళకి తెలియచేసినందుకు మరొకసారి స్పెషల్గా థ్యాంక్స్ తెలియచేస్తూ నమస్కారం. నమస్కారం తల్లి. భగవంతుడు మీ అందరినీ చల్లగా చూడాలి. నీ ద్వారా ప్రేక్షక మహాశయులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ మంచి విషయాలను 10 మందికి పంచండి, మంచిగా తెలియచేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం. జై శ్రీరామమ్మ. జై శ్రీరామ్.